అనుకున్నాసరా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయని కదే దాసరాడా, అక్కడ తీసుకెళ్ళవా నన్ను. ఏమేదాసరాడా, అక్కడ తీసుకెళ్ళవా నన్ను తెలుసమ్మా. నైట్ అంతా గజ్జులు గల్గలు గల్గలు గల్లమని మోపించేసావమ్మా. అయ్య బాబు చాలా నెటస్తున్నాను. ఎప్పుడైతే కొలు తెరిపించావో అసలు పిల్లలు కూడా అండి, పిల్లలు కూడా నిజంగా యథార్థంగా జరిగిన సంఘటన అండి. ఇవన్నీ మోగేసింది వచ్చేసిందండి. చేసారు కదా తీసుకురా నువ్వు పిల్లని, పిల్లని పిల్ల మొక్కే కదా, పిల్లని తీసుకురా. పిల్ల మొక్కేనండి ఇది, కొంగు చూసినప్పుడు మొక్కండి. పిల్ల మొక్కు తీసుకొస్తున్నానమ్మా. అక్షయ శ్రీవల్లి దేవి నవరాత్రుల్లో అక్షయ శ్రీవల్లి అని పెట్టుకున్నానమ్మా. మంచి చదువు కావాలా నీకు? మంచి చదువు కావాలి, ఏం కావాలి చెప్పు. నీకు ఏం కావాలి చెప్పు. ఆరోగ్యం మంచిగా ఉండాలమ్మా. ఈ పిల్ల ఆరోగ్యం గురించి నీకు తెలుసు, వాడని మందు లేదు, ఇలాగే ఉంటుంది. నీకు తెలియదు, ఏ తెలియదు, ఎదురులు చెప్పుకోకుండా బతుకుతున్నాను నేను. నా పిల్లని నువ్వే కట్టేసిచ్చానమ్మా. పిల్ల ఆరోగ్యం బాగుంటే మేము బాగున్నట్టేనమ్మా. చూసుకో తల్లి చల్లని కానీ ఎక్కడో విదేశాల్లో ఉంటున్నాడు. నువ్వే పంపించావమ్మా, నువ్వే పంపించావు, నువ్వే సాయం ఉన్న. వెయిటింగ్ లో ఉండిపోయాడు, 18 గంటలు వెయిటింగ్ లో ఉండిపోతే డబ్బులు అన్ని ఇప్పించావు. నేను వెయిటింగ్ లిస్ట్ కూడా ఏమిటమ్మా. ఏం కాదు, ఏం కాదు, ఏంటి అమ్మా మాలేసిన అమ్మా సగమ్మా మాలేసినమ్మా. చెప్పమ్మా ఏడు చెప్పు మరి.
అనుకున్నావా నిలబెట్టుకున్నావు నిలబెట్టుకుంటాను అంగరంగ వైభవంగా చేసుకుంటానని మా ఇచ్చాను తల్లి నీకు ఆ రోజు కూడా పిల్ల పొంగు చూసినప్పుడు కూడా భవానీ మాల దుస్తుల్లో సంగిపెట్టి రెండు పిల్లలు వేసుకుని తెల్లవారుజామున వచ్చావు ప్రసాదం అంతాలు పంచిపెట్టి సగం ప్రసాదంతో నాకు గిన్నిచ్చావు నేను మర్చిపోనమ్మ నేను మర్చిపోను యథార్థంగా జరిగిన సంఘటన ఎన్నిసార్లు పడిపోయాం ఎన్నిసార్లు పొరుపు మీద ఆడేసావు ఇంత దెబ్బ అస్సలు ఇంత దెబ్బ 8 సార్లు పడిపోయామండి మా నలుగురికి కూడా ఎంత దెబ్బ తగలేము పొరుగు మీద పడినట్టేనండి ఎక్కడ పడినా కూడా నిజంగా జరిగింది బండి మీద వెళ్ళామండి ఇప్పుడు బండి మీద వెళ్తాం మేము బండి మీద వెళ్తే తల్లి ఏంటి చెప్పమ్మారు మీ తమ్ముడి దగ్గర కోసమని తీసుకెళ్ళిపోయాడమ్మా భోజనం చేయకుండా అంతేగాని నీ మీద కోపం కాదమ్మా తల్లి శంకుసాస అడిగానమ్మా నిన్ను అంటే పిల్లలకి తింటుంటే అక్కడ బాగుంటది వెళ్ళినప్పుడు అని ఆలోచించి కోపడ్డాను తప్ప ఆరోగ్యం బాగుంటలేదమ్మా ఇలా చెందుకుంటాం వల్ల ఇలా ఆరోగ్యం బాగుంటలేదమ్మా నాన్న కలిసి కాపాడు మా గొడవలు అన్ని తగ్గదు నెరలకు వాళ్ళకి వెళ్ళేదా దేనికి భయపడద్దు మంచి ఆరోగ్యం ఏం కాదు కాదు మేము రాదు కొంచెం తగ్గించదు కారం ఉండదు మంచిగా ఆరోగ్యం ఉంటుంది దాసరాడు కదా ఒడిగట్ట కట్టించి దాసరాడా జాగిండి జాగిట్ బియ్యం తీసిరండి ఆ కాయ బయట పెట్టండి అన్న ఒకసారి కొడతా ఉన్నా కాయ బయట పెట్టి గడిగాను ఏది అడ్రమ్మనే దమ్ పెట్టు ఏది ఏది రమ్మను బయట కూర్చోబెట్టి అన్న బాబు దండ బయట కూర్చోబెట్టి అయ్యి జాకెట్ తీయండి జాకెట్ తీయండి బయట ఫలం బయట ఫలం ఖాళీ చేసిద్దరు ఇలా పెట్టు పట్టుకోండి అందరు అందరు పట్టుకోండి ఎవరి పొంగుంది అక్కడ పొగ వెళ్తే అమ్మా ప్లేట్ ఉంటది పండుగలో ఇందులో వన్ పెట్టానండి పశువతి మూడు గంటే పెట్టండి చల్లంతండి నీకు సంతోషమేనమ్మా ఎన్న లోటు బట్టలు చేసామని వడిగట్టులోని కొబ్బరికాయ ఉందా
Leave.